జిల్లాలో మరో 48 గంటల పాటు అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. నెల్లూరు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో గడిచిన 24 గంటల్లో 80 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందన్నారు. భారీ వర్షాల వల్ల ఎక్కడా కూడా ప్రజల ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని ఆయన చెప్పారు. భారతీయ వాతావరణ శాఖ మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని సూచనల మేరకు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. జిల్లాలో భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉందని ఆయన తెలియజేశారు. సోమశిల జలాశయం 78 టీఎంసీల సామర్థ్యం ఉందని, ప్రస్తుతం 52 టీఎంసీలు ఉన్నాయని, వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన తెలియజేశారు. నమస్కారము. సో ఈరోజు నిన్న ఒక 24 అవర్స్ పరిస్థితి చూసినట్లయితే జిల్లాలో సుమారుగా ఒక 80 mm దాకా రెయిన్ఫాల్ 24 అవర్స్ పీరియడ్లో జరిగినాయి. సో జిల్లాలో ఆల్మోస్ట్ ఒక 11 మండలాల దాకా మోర్ దాన్ 100 mm రెయిన్ఫాల్ పడినాయి. కానీ మనకి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజెస్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌసెస్ కానీ, అదేవిధంగా హ్యూమన్ లైఫ్ లాస్ కానీ అలాంటివి ఎటువంటి జిల్లాలో జరగలేదు. నెక్స్ట్ ఒక 48 అవర్స్ కూడా జనాలందరూ కూడా కొద్దిగా అలర్ట్గా ఉండాలి అని కోరుతున్నాను. ఎందుకంటే మనకు ఐఎండి నుంచి ఉన్న ఫోర్కాస్ట్, అదేవిధంగా వెసర్ ల్యాబ్స్ నుంచి ఉన్న ఫోర్కాస్ట్ రెండు కూడా చూస్తే బోత్ ఆర్ షోయింగ్ హై లెవెల్ ఆఫ్ అలర్ట్నెస్, అదేవిధంగా హై లెవెల్ ఆఫ్ రెయిన్ఫాల్ యాజ్ వెల్ యాజ్ విండ్ స్పీడ్ నెక్స్ట్ ఒక 48 అవర్స్కి. సో జిల్లా యంత్రాంగం మొత్తం చాలా అలర్ట్గా ఉన్నారు. మన రెవెన్యూ సిబ్బందులు, అదేవిధంగా పోలీస్ అందరూ కూడా కొద్దిగా సిద్ధంగా ఉన్నారు. చిన్న చిన్న ఇష్యూస్ ఏదైనా వచ్చినట్లయితే వీఆర్ ట్రయింగ్ టు రెక్టిఫై. కొన్ని నెల్లూరులో నిన్న కొన్ని చోట్ల దే హ్యావ్ బీన్ లో లయింగ్ ఏరియాస్లో కొంతవరకు వాటర్ స్టాగ్నేషన్ ఫిస్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా దగ్గర ఉండి క్లియర్ చేయించడం జరిగినాయి. అదేవిధంగా ఆత్మకూరు బస్ స్టాండు, కొన్ని కావాలిలో ఒకటి రెండు చోట్ల అలాంటివి కొన్ని లో లయింగ్ ఏరియాలో వాటర్ రావడం జరిగినాయి. అవన్నీ కూడా వీఆర్ ట్రయింగ్ టు రెక్టిఫై. ఒక రెండు డివిజన్స్లో కొంతమంది జనాల్ని మనం సేఫ్ లొకేషన్కి తరలించడం జరిగినాయి. మన కావాలి డివిజన్లో ఒక 4 క్యాంపులు, ఒక 75 మెంబర్స్ దాకా వాళ్ళ కోసం ఓపెన్ చేయడం జరిగినాయి. ఒక 2 కావాలి టౌన్లో, ఒకటి నాకు తెలిసి అల్లూరు, ఇంకొకటి కొడవల్లూరు, ఈ 4 మండలాల్లో మనం క్యాంపులు ఓపెన్ చేయడం జరిగినాయి. అదేవిధంగా ఆత్మకూరులో ఒక 2 చోట్ల, సంఘంలో ఒక చోట, ఇంకొక 2 విలేజెస్లో మనం సుమారుగా ఒక 27 మంది ఒక చోట్ల, ఇంకొక 10 మంది ఒక ఎస్టీ ఫ్యామిలీస్, 10 మంది ఎస్టీ ఫ్యామిలీస్ని కూడా షిఫ్ట్ చేయడం జరిగినాయి. సో ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కానీ వాటర్ శానిటేషన్ ఫెసిలిటీస్ కానీ మన సిబ్బందులందరూ చూసుకున్నారు. ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉన్నదిలో అయితే దయచేసి ప్రజలు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్స్ మీ అందరికీ ప్రెస్ ద్వారా తెలియజేస్తాము. టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, అదేవిధంగా ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, ఒక మొబైల్ నెంబరు. సో దీనిలో వాట్సాప్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఏదైనా ఇష్యూ ఉన్నదిలో అయితే దే క్యాన్ రీచ్ అవుట్ టు ఎనీ ఆఫ్ దీస్ నెంబర్స్. సో మన ఒకవేళ లోకల్ లెవెల్లో ఒకవేళ ఎవరైనా స్పందించకపోయినా అయినా డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్కి దయచేసి తెలియజేయండి. వీల్ ఎన్షూర్ దట్ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నుంచి కన్సర్న్ డివిజన్ వాళ్ళకి, లేదంటే మండల సిబ్బందికి, లేదంటే గ్రామ సిబ్బందులు అందరికీ తెలియజేసుకొని వెంటనే చర్యలు తీసుకుంటాము. ఎనీవే లోకల్ ప్రతి ఒక్క స్టాఫ్ అందరూ కూడా హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగినాయి. సో లాస్ట్ 24 అవర్స్లో వీఆర్ మెయింటైనింగ్ దట్. నెక్స్ట్ ఒక 48 అవర్స్ కూడా ఖచ్చితంగా ఇది మెయింటైన్ చేయాలని కోరుతున్నాను. ఆల్ సిబ్బందులు అందరూ కూడా ఆ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి. సో ఈ నెక్స్ట్ ఒక 48 అవర్స్ ఇస్ ఆల్సో క్రూషియల్. సో దయచేసి జనాలందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. మనకు ఎటువంటి అంటే డీప్ డిప్రెషన్ అని చెప్పి ఆ ఒక సిచ్యువేషన్లో ఉన్నాయి, కానీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ కమ్ అవుట్ ఇన్ టు అ సైక్లోనిక్ స్టామ్ టైప్. అది రావడానికి అయితే అవకాశం తక్కువ. మనకు సోమశిల అండ్ కంటలేరు డ్యామ్ చూసినట్లు అయితే అక్కడ కూడా మనకు సుమారుగా ఒక 21 టీఎంసీ సోమశిల బఫర్ ఉంది, 26 టీఎంసీ కంటలేరులో కూడా బఫర్ ఉంది. సో అది కాబట్టి సోమశిలలో ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రమాదం జరిగిన సిచ్యువేషన్ అయితే లేవు. మనకు ఇన్ఫ్లోస్ కూడా చాలా తక్కువ, అంటే ఆల్మోస్ట్ ఒక 2000 క్యూసెక్స్ మాత్రమే పెరిగినాయి. సో ఇంకా మేబీ ఇంకొక 24 గంటలలో 48 గంటలలో ఏమో అన్నమయ్య కానీ కడపలో కానీ వర్షాలు వచ్చిన బట్టి మనం కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. ఆర్డీఓ గారు కూడా, ఆత్మకూరు ఆర్డీఓ గారు కూడా ఎవ్రీ 2 అవర్స్లో సోమశిల సంబంధించిన రెయిన్ఫాల్, ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ కూడా మానిటర్ చేయడం జరిగినాయి. సో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలర్ట్ చేసి ఉన్నాము. ఎటువంటి భయం ఉండాల్సిన అవసరం అయితే లేదు, కానీ అలర్ట్గా ఉండాలి అని చెప్పి అందరికీ కోరుతున్నాను.
శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం. కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5,000 రూపాయలు, 5,500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1,499 రూపాయలు, 2 మాన్యా జాస్మిన్ లెనిన్ శారీస్ 950 రూపాయలు, 2 సాఫ్ట్ డిజిటల్ శారీస్ 1,200 రూపాయలు, 3 రౌండ్ నెక్ ఫ్యాన్సీ టీషర్ట్స్ 400 రూపాయలు, 3 ఇంపోర్టెడ్ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ బిట్స్ 500 రూపాయలు, 1+1 బాయ్స్ షర్ట్స్ 650 రూపాయలు, 6 గర్ల్స్ టీషర్ట్స్ 500 రూపాయలు, 3 డబుల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ 1,000 రూపాయలు, 3 సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 1,000 రూపాయలు, 2 జైపూర్ ప్లాజో సెట్స్ 799 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, వివి మహల్ రోడ్, తిరుపతి.